నమస్తే విరుచుకుపడుతున్న విపత్తులు ప్రకృతి విపత్తులన్నీ ఎదుర్కోవడం భారత్కు కొత్తేమీ కాదు కాకపోతే ఇటీవలి కాలంలో విపత్తుల సంఖ్య వాటి వల్ల జరిగే నష్టం అంతా ఇంతకు పెరుగుతూ ఉన్నది వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఎక్కువగా కానున్నాయి దేశంలోని ముప్పై ఆరు రాష్ట్రాలు పాలిత ప్రాంతాలలో ఇరవై ఏడు తరచూ ప్రకృతి ఉత్పత్తాలకు గురవుతూ ఉన్నాయి దేశ భూభాగంలో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓ మోస్తరు నుంచి తీవ్ర భూకంపకు లోనయే ప్రమాదం పొంచి ఉంది పన్నెండు శాతం భూభాగం వరదలు నదుల కోత బారిన పడుతుంది ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర సముద్రం తీరం తుపానులకు లోనవుతూ ఉంటుంది సునామీల ప్రమాదము ఎక్కువే సాగు భూమిలో అరవై ఎనిమిది శాతం అనావృష్టి బారిన పడుతుంది పదిహేను శాతం భూభాగంలో మట్టి పేళ్లు విరిగి పడుతూ ఉంటాయి ఐదు వేల నూట అరవై ఒకటి పట్టణ స్థానిక స్వపరిపాలన సమస్యలు వరద ముప్పుకు గుర ఎదుర్కొంటూ ఉన్నాయి ముంబైతో పాటు పలు నగరాలు ఏటా భారీ వర్షాలతో ముప్పుకు గురవడం చూస్తూనే ఉన్నాం మనం మన ముందు ఇలాంటివి మరింత తరచుగా జరిగే ప్రమాదం ఉందని తెలుసు కూడా ప్రభుత్వాలు ముందు చూపుతో తగిన ప్రణాళికలను చేపట్టడం లేదు ప్రకృతి విపత్తుల వల్ల ఆర్థిక నష్టం పెరిగిపోతుంది విపత్తుల వల్ల కలిగే నష్టం ఆర్థికంగా తద్వారా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది ఉదాహరణకు పదిహేడు వందల తొంభైలలో ఆఫ్రికా ఖండం పశ్చిమ ప్రాంతంలో సుదీర్ఘ కరువు ఏర్పడినప్పుడు అనేక మంది ప్రజలు ఆహారం ఆశ్రయం కోసం బానిసలుగా అమ్ముడుపోయారని స్కాట్లాండ్కు చెందిన పర్యాటకుడు మంగో పార్క్ వెల్లడించారు అస్సాంలోని ముప్పై రెండు జిల్లాలలో ఈ ఏడాది అంటే జూన్లో కురిసిన భారీ వర్షాలకు నూట పది మంది మరణించారు నలభై ఐదు లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు తాజాగా జూలైలో వరుసగా మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లలో రెండు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలను బలిగొన్నాయి పారిశ్రామిక రాష్ట్రాలైన గుజరాత్ మహారాష్ట్రాలలో ఆర్థికంగా తీరని నష్టం సంభవించింది ఇటీవలి గోదావరి వరదలతో నదీ పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి వాతావరణ మార్పులతో వర్షాకాలంలో కుండపోత వానలు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు వడగాలులు శీతాకాలంలో తీవ్రమైన చలి పెరిగిపోతూ ఉన్నాయి ఐక్య రాజసమితి ఉత్పాత ప్రమాద నిరోధక కార్యాలయం అంచనా ప్రకారం రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అమెరికా చైనాల తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా ప్రకృతి విపత్తులు సంభవించాయి భారత్లో సగటున ఏటా మూడు వందల ఇరవై ఒకటి విపత్తులు సంభవించాయి రెండు వేల ముప్పై కల్లా వీటి సంఖ్య ఏడాదికి ఐదు వందల ముప్పైకి చేరుతుందని సమితి అనుబంధ సంస్థ ఐపిసిసి లెక్క గట్టింది మన ముందు ఎండలు మండిపోయి ఉక్కపోసే రోజులు పెరిగిపోయే కూలీలు పనికి వెళ్ళలేని దుస్థితి ఏర్పడుతుంది ఉష్ణ మండల దేశాలలో దీనివల్ల సగటున ఏటా ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల పని గంటల దాకా నష్టం వాటిల్లుతుంది విపరీతమైన ఎండలకు తోడు సముద్ర మట్టాలు వాయు కాలుష్యం పెరగడం కూడా దినసరి కూలీల స్థితిగతులను దెబ్బతీస్తాయి వారి ఉత్పాదకత దెబ్బతీసి యావత్ ఆర్థిక వ్యవస్థపై దు దుష్ప్రభావం చూపుతుంది భారత్లో ఇప్పటికే నీటి ఎద్దడి ఉన్న ప్రభుత్వాలు ప్రజలు సమస్యలను తీవ్రంగా పరిగణించడం లేదు దీని గురించి ప్రపంచ బ్యాంకు హెచ్చరించినా మనం మేల్కొనడం లేదు భారత ద్వీపకల్ప భాగానికి వర్షాలే ఆధారం ఏడాదిలో కొన్ని రోజుల పాటు కుండపోత వర్షాల వల్ల అందుబాటులోకి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు లేవు భారత్ భారీ ఆనకట్టలపైన దృష్టి పెట్టి చెక్ డ్యాములు చెరువులు వాన నీటి సంరక్షణ ఆవశ్యకతను విస్మరించింది పైగా పట్టణాల విస్తరణ వల్ల సిరాస్తి వ్యాపారులు రాజకీయ నేతలు కుమ్మక్కై చెరువులను కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం ఈ కారణాల వల్ల మన నీటి నిల్వ సామర్థ్యం తీసికట్టుగా ఉంది అమెరికాలో తలసరిన ఐదు వందల గనపు మీటర్లు నీటి నిల్వ వసతులు ఉంటే చైనా దక్షిణాఫ్రికా మెక్సికోలలో అది వెయ్యి గనపు మీటర్లు భారత్లో అది కేవలము రెండు వందల మీటర్లు రెండు వేల ఐదు నాటి విపత్తుల నిర్వహణ చట్టం కింద కేంద్ర రాష్ట్ర స్థాయిలలో ప్రకృతి విపత్తులు నిభాయించడానికి ప్రధికార సంస్థలు ఏర్పాటయ్యాయి వీటికి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లు సారథ్యం వహిస్తారు జాతీయ ప్రకృతి విపత్తుల సంస్థ ఎన్డిఎంఏ వివిధ రకాల ఉత్పాదకాలను గుర్తించిన తగిన నిరోధక చర్యలు సూచించిన అవి అమలుకు నోచుకోవడం లేదు ఇకనైనా చిత్తడి నేలల పరిరక్షణ నదుల కరకట్టలను పటిష్టం చేయడం కాలువలలో పూడిక తీసి చెరువులలోకి నీరు ధారాళంగా ప్రవహించే ఏర్పాట్లు చేయడం మంచిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించే అలవాటు మానుకుని నిరంతర అప్రమత్తత ముందు చూపుతూ సమర్థ కార్యనిర్వాహక చేపట్టాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో ఎన్డిఎంఏకి కేవలం రూపాయలు మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ నలభై ఐదు కోట్లు కేటాయించి అందులోనూ సగం మాత్రమే ఖర్చు పెట్టారు ఈ పద్ధతి మారాలి ఏడాది పొడవునా చిత్తడి నేలల సంరక్షణ చెరువులు కాల్వలలో పూడిక తీయడం కాలుష్య పదార్థాలను తొలగించడము కరకట్టడల నిర్మాణం పటిష్ఠీకరణ వంటి కార్యక్రమాలను ఎన్డిఎంఏ నిర్వహించాలి దీనికోసం ఆ సంస్థకు కేటాయించే నిధులు పెంచాలి గ్రామ మండల స్థాయిల నుంచే ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే కృషి జరగాలి